బాలీవుడ్ నటి ఫైవ్ బ్రాండ్ కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు ఈమె నిత్యం ఏదో ఒక వివాదంతో సోషల్ మీడియాలో నిలుస్తూనే ఉంటుంది కొన్నిసార్లు అయితే తనకు సంబంధం లేని విషయాలలో కూడా ఆమె కలుగజేసుకుని ఆ విషయాలపై స్పందిస్తూ ఉంటుంది ఈ క్రమంలోనే కొన్ని ఆమె సోషల్ మీడియాలో దారుణంగా ట్రోలింగ్స్ కి కూడా గురి అవుతూ ఉంటుంది అలాగే సమాజంలో జరిగే పలు విషయాల పట్ల వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ కాంట్రవర్సీ క్వీన్ గా కూడా పేరు తెచ్చుకుంది అదే విధంగా తనపై మితిమీరి కామెంట్స్ చేసేవారికి తనదైన శైలిలో సమాధానం ఇస్తూ ఉంటుంది ఇకపోతే కంగనా రనౌత్ హీరోయిన్ ఓరియెంటెడ్ క్యారెక్టర్స్ కొత్త రకం పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది ఇమేజ్ జయలలిత బయోపిక్ అయిన తలైవి సినిమాలో నటించిన విషయం తెలిసిందే ఈ సినిమా భారీ అంచనాల నడుమ విడుదలైనప్పటికీ ఊహించిన విధంగా వసూళ్లలో సాధించలేకపోయింది కాని కంగానా రనౌత్ నటనకు మాత్రం మంచి గుర్తింపు దక్కింది అయితే జయలలిత పాత్రలో కనిపించడానికి కంగనా రనౌత్ ఆరు నెలల్లో దాదాపుగా ఇరవై కేజీల వరకు బరువు పెరిగిందట ఇక తలైవి సినిమా షూటింగ్ సమయంలో జరిగిన సంఘటనలను జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ తాజాగా సోషల్ మీడియాలో ఒక పోస్టు చేసింది కంగానా రనౌత్ ఆ ఫోటోలో పుస్తకాన్ని పట్టుకుని చదువుతోంది ఆ ఫోటోని షేర్ చేస్తూ ఆ ఫోటో క్యాప్షన్ కూడా ఇచ్చింది తలైవి రోజులను గుర్తు చేసుకుందాం నేను ఆ పాత్ర కోసం ఇరవై కిలోలు పెరిగాను అని కంగానా తెలిపింది ఇక ఈ విషయంపై నెటిజన్స్ ట్రోల్స్ చేస్తున్నారు ఇకపోతే ప్రస్తుతం కంగనా బాలీవుడ్లో ధక్కడ్ తేజస్ లాంటి సినిమాల్లో నటిస్తోంది నటిగా ఒకవైపు సినిమాల్లో నటిస్తూ మరొక వైపు నిర్మాతగా సినిమాల బాధ్యతలు కూడా చేపడుతోంది అంతేకాకుండా వరుసగా సినిమా అవకాశాలతో దూసుకుపోతోంది కంగనా రనౌత్ నిర్మాతగా మారిన ఆమెటికు వెడ్స్ షేరు అనే సినిమాను నిర్మిస్తోంది ఇందులో నవాజుద్దీన్ సిద్ధిఖీ అవనీత్ కౌర్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు కంగానా ఎక్కువగా సినిమాల ద్వారా కంటే ఎక్కువగా వివాదాలతోనే ఫేమస్ అవుతూ ఉంటుంది తరచూ ఏదో ఒక వివాదంతో ఈమె వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది ఇలాంటి మరిన్ని తెలుగు వార్తా విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి